రేపు మంగళవారం భువనేశ్వరి దేవి జయంతి అని చెప్పి నేను చదవడం జరిగిందండి దశ మహావిద్యలలో నాలుగవ రూపంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు లానే ఉంటారు భువనేశ్వరి దేవి మరి అమ్మ భువనేశ్వరి దేవి ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది అని అనిపిస్తుంది అండి భువనేశ్వరి దేవి గురించి చెప్పండి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చో గొట్ట చెప్పండి తప్పకుండా పద్మని మీరు అన్నట్టు దశ మహావిద్యలో నాలుగో ఫామ్ భువనేశ్వరి దేవి అలానే చూస్తే లక్ష్మీ అమ్మవారికి ప్రతిరూపం కూడా భువనేశ్వరి మనము లక్ష్మీ సహస్రనామంలో చివరి నామం భువనేశ్వరి అన్న మహాన్ ఉంటాం స్టార్టింగ్ ప్రకృతైన మహాన్ స్టార్ట్ అవుతుంది ఎండింగ్ లక్ష్మీ అమ్మవారు అష్టత్ర నామంలో భువనేశ్వరి అన్న మహాన్ అండ్ అవుతుంది అంటే భువన బాండాల్ని పరిపాలించే తల్లి కాబట్టి భువనేశ్వరుడికి భార్య కాబట్టి అమ్మవారి పేరు భువనేశ్వరి అని ఉంది అయితే జాతక పరంగా మనం మాట్లాడుకుంటే కనుక అందరికీ అమ్మవారి ఆరాధన కావాలి కానీ ప్రత్యేకించి కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మంత్రం మంచిది భువనేశ్వరియ నమ ఆ బీజాక్షరాలు పెట్టకపోయినా పర్వాలేదు స్నానం చేసిన వెంటనే చేసుకునే పని అయితే కనుక బీజాక్షరాలు సహితంగా చేయొచ్చు స్నానం చేసి ఇప్పుడు 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 నేను ఇలా స్టూడియోకి వచ్చేలా ఉన్నా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు మనసులో స్మరించుకుంటూ ఉంటాను అప్పుడు బీజాక్షరం లేకుండా ఉత్తగా నామం స్మరించాలి భువనేశ్వర్య నమ అనుకోవాలి ఇప్పుడు స్నానం చేసిన వెంటనే అయితే శ్రీం భువనేశ్వర్య నమ శ్రీం భువనేశ్వర్య నమ శ్రీం భువనేశ్వర్య నమ శ్రీం అనేది సాత్వికంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించింది కాబట్టి అలా మనం ఇంట్లో ఉన్న ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుని తర్వాత రోజంతా కూడా ఆ నామాన్ని మనం కొనసాగించవచ్చు కదా అది నామ రూపంలోనే మనం కొనసాగించాలి మంత్ర రూపంలో కొనసాగించకూడదు ఎక్కడికెళ్ళినా ఎక్కడున్న సర్వకాల సర్వ నామ నామస్మరణకి ఎలాంటి తప్పు ఉండదు కాబట్టి చదువుకోవచ్చు ఇలాగా ఎందుకు కర్కాటక అంటే అందరికి అన్ని రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వారికి పన్నెండు లగ్నాల వాళ్ళకి ఈ నామం కలిసి వస్తుంది ప్రత్యేకించి నేను ఇది తీసుకోడానికి కర్కాటక రాశి కర్కాటక లగ్నం అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనకు ఆస్ట్రాలజికల్ గా ఉన్న మంత్రం ఒకటి ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి చంద్రుడు అదే దైవం అవుతాడు చంద్రుడికి అమ్మవారు సహోదరి అక్కడి నుంచి మనం ఫోర్త్ హౌస్ చూసుకుంటే కనుక తులారాశి అవుతాం తులారాశి కధిపతి శుక్రుడు శుక్రుడికి ఆ శుక్రాచార్యుల వారు కూడా అమ్మవారు పుట్టింటి వారు చంద్రుడు శుక్రుడు వీళ్ళిద్దరు అమ్మవారు పుట్టింటి వారే అందుకే శుక్రాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థిస్తారు ఆ తల్లి నువ్వు భృగు మహర్షికి పుట్టావు భృగు మహర్షి మా నాన్నగారి మాకు కూడా కొన్ని వరాలు ఇవ్వాలి అంటే ఏం వరం కావాలన్నప్పుడు నువ్వు నా రోజు అంటే నువ్వు మాకు ఏదో ఒక వరం ఇవ్వన్నప్పుడు అమ్మవారు చెప్తున్నా ఏం వరం కావాలని కూడా అడగదు అమ్మవారు అమ్మవారు చెప్పే విషయం ఏంటంటే నీకు సంబంధించిన వారం శుక్రవారం కాబట్టి ఆ రోజు ఎవరైతే నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఎవరైతే నన్ను అత్యంత భక్తి శ్రద్ధలతో జానిస్తారో వాళ్ళ ఇళ్లలో నేను ఎప్పుడు సదా వసిస్తూ ఉంటాను వాళ్ళకి ఎప్పుడు నా చల్లని దృష్టి పడుతుందని చెప్పి ఇచ్చిన వరం ఇది మనకి పద్మ పురాణంలో ఉంది విషయం దేవి భాగవతంలో కూడా మనకు క్లుప్తంగా వస్తుంది విషయము ఇలా మనకి అంటే ఎందుకు చెప్తున్నానంటే కర్కటక రాశి కర్కట లగ్నం వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడానికి కాను అంటే తులారాశి యాక్టివేట్ అవుతుంది తులారాశి యాక్టివేట్ అవడం వల్ల మంచి ఆ గృహ సౌఖ్యాన్ని వాహన సౌఖ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది అందరికీ పనిచేస్తున్న భువనేశ్వరి నమ్మ ప్రత్యేకించి ఎవరెవరికి ఇది పనిచేస్తున్నాయి ఈ నేను చెప్తాను ఉద్యోగంలో గ్రోత్ కోరుకునే వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వాళ్ళకి ఆ మరియు ఇప్పుడు కొంతమంది ఇంటి పనులు మొదలు పెడతారు పద్మిని మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అలా ఆగిపోయినప్పుడు అది కొనసాగించాలంటే ఆగిపోయింది మళ్ళీ పునరు పునరుద్ధృంపబడాలంటే కూడా ఈ నామం చదువుకుంటే కనుక బేషుగ్గా పనిచేస్తున్నాయి అమ్మవారే ఆ పనిని తీ అంటే చేయిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా అద్భుతం అండి అయితే భువనేశ్వరి దేవి జయంతి అని అనగానే ఎందుకో తెలియని ఒక ఆనందం అయితే ఖచ్చితంగా కలిగింది సో మరి ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజున పూజలు అయితే అమ్మవారిని కొలవాలి అనుకుంటే గనక ఎలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చండి తప్పకుండా పద్మని ఈ సమానికి మంగళవారంతో వచ్చింది కాబట్టి ఈ మనం పసుపు గౌరవం చేసుకోవాలి పసుపు గౌరవంలోనే భువనేశ్వరి దేవిని చూసుకోవడము అలానే లక్ష్మి అమ్మవారి ప్రతిమ రాజరాజు అమ్మవారికి ఇద్దరికి పూజించాలి లేదా లలిత అయినా పూజించవచ్చు అమ్మవారికి పూలమాల తెల్లటి పూలమాల తెచ్చి లేదా ఎర్రటి తోటి ఎర్రటి పూలమాల అంటే గులాబ్ పూలు ఇలాంటివి లేదంటే తెల్లటి పూలమాల ముందు అమ్మవారిని అలంకరించి ఆ తర్వాత అమ్మవారిది లలిత అమ్మవారి సహస్రము లక్ష్మీ అమ్మవారి సహస్రం కూడా ఈ రోజు చదువుకోవడం మంచిది పద్మని లక్ష్మీ అమ్మవారి సహస్రం లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతామ్మవారి ప్రత్యేకించి భువనేశ్వరి అమ్మవారి జయంతి కాబట్టి ఇంట్లో ఉదయాన్నే పూజ చేసుకున్న సమయంలో కావచ్చు లేదంటే అసలు లేస్తున్న శుభ్రం చేసుకుంటాం కదా శుభ్రం చేసుకోగానే కనీసంలో కనీసం ఒక పదహారు మార్లు స్త్రీ సూక్తాన్ని పెట్టుకోవాలి ఇంట్లో ఆ వినొచ్చండి మనకి టీవీలోనూ ఎక్కడో చోట వస్తూ ఉంటాయి కదా బ్లూటూత్ తో కనెక్ట్ చేసాన వినొచ్చు పదహారు సార్లు స్త్రీ సూక్తం వినడము ఆ మూడు సార్లు పురుష సూక్తం అమ్మవారి విన కూడా అయ్యేవారి కూడా వినాలి కదా అలా ఉత్తగా అమ్మవారి తింటే అమ్మవారు సంతృష్టి చెందదు అందువల్ల మూడు సార్లు పురుష సూక్తము అది ఇంట్లో పొద్దున్నే మోగు కనుక మీరు చూడండి ఆ పాజిటివ్ వైబ్స్ రోజు కూడా పొద్దున్నే లేచిన తర్వాత ఇలా దేవుడి స్తోత్రాలు పెట్టుకుంటే ఆ ఎనర్జీ రోజంతా క్యారీ అవుతుంది కదా ఆ ప్రశాంతత మన మొహంలో కనిపిస్తుంది రేపు ప్రత్యేకించి ఇలా చేసుకోవడము నైవేద్యానికి అమ్మవారికి క్షీరాన్న ప్రియ కదా అమ్మవారికి చక్కగా పరవాణా అన్న పరవాణా చేసి నైద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరితో పంచి మనం తింటే కనుక చాలా మంచిది అమ్మవారు ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది అమ్మవారికి తాంబూలం సమర్పించి ఆ తాంబూలం మనం బోన్ చేసిన తర్వాత వేసుకుంటే కనుక చాలా మంచిది మనకంటే వాక్పటమని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా ఉండాలి ఈ రెండింటినీ అమ్మవారు ఇస్తారు మనకి ఖచ్చితంగా లక్ష్మీప్రదం అని చెప్తూ ఉంటారు ఆ తాంబూల చరణం అని ఖచ్చితంగా ప్రతి పుణ్య స్త్రీ కూడా చరవణం చెయ్యాలి తాంబూల చరవణం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు చెప్పింది అదే ఇది ఇంకొకటి ఏంటంటే మూక పంచసతి ఎలా వచ్చిందో మన అందరికి తెలుసు కదా అమ్మవారు ఒక అంటే తాంబూలాన్ని పిడస తీసి విసిరేసి ఆయన తీసుకోవడం వల్ల తల్లులు ఎవరైనా బాలింతలు లేదా కొంచెం చిన్న పిల్లలు ఒక మూడేళ్లు దాటిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక ఆ తాంబూలం నవలి కొంచెం తీసి వాళ్ళ నోట్లో పెడితే కనుక విద్యల్లో బాగా రాణిస్తారు పద్మిని నేను ఇది ప్రాక్టికల్ గా చూసాను మా పిన్ని గారు మా పిన్ని గారు అంటే తనకి తనకివన్నీ మామూలుగానే తన తాంబూలం బాలంత తాంబూలం వేసుకోవాలి సారి తమ్ముడు పుట్టాడు మా పెద్దదుండి దానికి అప్పటికి నాలుగేళ్ళు సో ఇంకొక కాన్ పైనప్పుడు ప్రతిరోజు మా అమ్మ వేసుకునేది అయితే అది ఏముంది నోట్లో నోరు తల్లలు కదా ఖచ్చితంగా పిల్లలు వస్తాయి అది అడిగితే ఏమార్చినా నోరు విప్పేది అనమాట అందుకని మా పిన్ని రోజు దానికి కొంచెం పెట్టేది అది టాపర్ చదువులు బాబా టాపర్ అంటే టాపర్ నేను అప్పుడే అనుకున్నదాన్ని అది అలా పెడుతుంటే నాకు అనిపించేది ఇలా అంటే మూక పంచసతి నాకు అప్పుడు గుర్తొచ్చింది కానీ నిజంగానే నాది టాపర్ అండి అంటే అవకాశం ఉంటే చిన్న పిల్లలు ఒక నాలుగు మళ్ళీ మూడేళ్ళ లోపల పిల్లలకి కారు కాని నాలుగేళ్ళు క్రాస్ అయిన పిల్లలకి పెడితే మంచిది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చక్కటి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా చెప్పారు డెఫినెట్ గా భువనేశ్వరి దేవి జయంతి కాబట్టి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి మనకి ప్రతి నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను కాబట్టి రెగ్యులర్ గా ఇందులో ఉన్నాను కాబట్టి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఈ కష్టం ఉంది ఇప్పుడు మీరు చెప్పారు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇది చేసుకోండి ఖచ్చితంగా ఇలా నివృత్తి అయిపోతాయి మాకు కష్టం 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 అని చెప్పటం కాదు ఇట్లాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వినియోగించుకోవటం అనేది అలవాటుగా చేసుకోవాలి ఏమంటారు అవునండి నూటికి నూరు శాతం అండి ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు అంటే కరెక్ట్ చేయడము ఓకే ఇలాంటి అమ్మవారికి ఇలాంటి విశేషమైన నిస్సందేహంగా ఫలితాలు ఖచ్చితంగా చేసుకోండి కుటుంబంలో అలాగే ఇంట్లో సౌఖ్యం అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వచ్చే కాల్స్ కూడా అదే మా ఇంట్లో శాంతి లేదు సుఖం లేదు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి భువనాల్లే వెళ్ళేటటువంటి భువనేశ్వరి దేవి జయంతి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి కృప మన మీద ఉంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సర్వే జన సుఖిన భవంతు మంగళం నమో భగవతే వాసుదేవాయ